నమస్తే ఫ్రెండ్స్, కేసిడ్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం చాలా టేస్టీగా బజ్జిమిరపకాయలతో వేపుడు చేయటం చూద్దామండి. రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. పప్పుచారు రసం కాంబినేషన్తో టేస్ట్ అదిరిపోతుంది. మరి వీడియో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా 4 బజ్జిమిరపకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనితో పాటు 1 పెద్ద సైజు ఉల్లిపాయను నిలువుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పాత్రలో 30 ml ఆయిల్ వేసుకొని వేడి చేయాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు వేసి లైట్గా వేయించాలి. తాలింపు గింజల్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు కలిపి 1 టేబుల్ స్పూన్ వేసానండి. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. అలాగే నిలువుగా కట్ చేసిన పెద్ద సైజు ఉల్లిపాయను వేసుకోవాలి. ఉల్లిపాయ త్వరగా వేగటానికి కొంచెం ఉప్పు వేసుకుని వేయించాలి. ఉల్లిపాయ గోల్డెన్ కలర్కు వచ్చే వరకు వేయించాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించాలండి. ఉల్లిపాయ గోల్డెన్ కలర్కు వచ్చాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. లో ఫ్లేమ్లో తాలింపులో కలిసేలాగా కలపాలి. తాలింపుతో కలిసిన తరువాత చిన్న ముక్కలుగా కట్ చేసిన బజ్జి మిరపకాయలు వేసుకోవాలి. వాటర్ యాడ్ చేయట్లేదు కాబట్టి లో ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించాలండి, లేదంటే మాడిపోతుంది. మిరపకాయ కొంచెం మగ్గిన తరువాత 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇది ప్లెయిన్ కారం కాదండి, కూరల్లో వేసే మసాలా కారం. మిరపకాయల్లో ఉండే విత్తనాలు కొంచెం మంట అనిపిస్తే కారం తగ్గించుకోండి. మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవచ్చు. కారం ముందే వేసుకుంటే మాడిపోతుంది కాబట్టి కొంచెం మగ్గిన తర్వాత వేసుకోవాలి. ఇందాక కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా ఉల్లిపాయలు వేగేటప్పుడు, ఇప్పుడు ఈ వేపుడుకు సరిపడా ఉప్పు వేసుకోవాలి. మిరపకాయలు బాగా మగ్గి ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పొడి వేసుకోవాలి. ఇది ఆల్రెడీ నేను మిక్సీ వేసి పెట్టుకున్నానండి. ఈ పొడి 2 టేబుల్ స్పూన్లు వేసుకుని 2 నిమిషాలు సిమ్లో ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. పుట్నాల పొడి వేసుకున్నాక ఎక్కువసేపు కుక్ చేయకండి, 2 నిమిషాలు ఉడికించితే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే. రైస్కైనా చపాతీకైనా చాలా బాగుంటుందండి. పిల్లలు ఇష్టపడి తింటారు. రసం, పప్పు, సాంబార్తో సైడ్ డిష్గా టేస్ట్ అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.